అమ్మఒడిలో నేర్చుకున్న నుడికారం, నానమ్మ పోషణలో దిద్దుకున్న నుడికారం నా తెలుగు భాష. పెద్దలందరూ చాలా మంచి సూచనలు చేశారు. నేను చెప్పబోయేది, నేను 16 సంవత్సరాలుగా అధ్యాపక వృత్తిలో ఉన్నానండి. ఎంతోమంది విద్యార్థులను చూస్తూ ఉంటాం. మహిళా కళాశాల నాది, సో అమ్మాయిలతోటి సాధారణంగా అమ్మాయిలవే అంటే పెళ్లి చదువులే. పెళ్లి కోసం డిగ్రీ పూర్తి చేసేస్తే చాలు. కానీ భాషని అభిమానిస్తూ తెలుగు భాషలో ఉన్నటువంటి తీయదనాన్ని, ఆ రుచిని పిల్లలకి అందించగలిగితే ఖచ్చితంగా తెలుగు భాష రాణిస్తుందన్నది నా అభిప్రాయం. పెద్దలు చెప్పినట్టుగా 10వ తరగతి వరకు నిర్బంధంగా తెలుగు విద్య అన్నది అమలు జరిగితే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఫలితాల కోసం చూసుకునో, మరి ఎందుకోసం పరీక్ష విధానం ఎలా జరుగుతుందో కానీ 10వ తరగతి అయ్యాక ఇంటర్మీడియట్కి వచ్చేటువంటి పిల్లలకి ఎంతోమందికి అక్షరాలు నేర్పిన దౌర్భాగ్యం నాది. అప్పుడు నేర్పాను నేను కళాశాల స్థాయిలో. విరామ సమయంలో మా డిపార్ట్మెంట్లో కూర్చోబెట్టుకుని, అమ్మ అని నేర్పిస్తానమ్మా, మరి నీ పేరు కూడా నీకు రాసుకోవడం రావట్లేదు అని. అలా ఉన్న పిల్లలు ఉంటున్నారు, తెలుగు మేడం పాఠం వినాలి అని. సంస్కృతం హిందీ ఉన్నటువంటి సెకండ్ లాంగ్వేజ్ పిల్లలు కూడా, లేదు తెలుగు పాఠం బాగుంటుంది, మేడం చెప్తే పాఠం వినాలి అని వాళ్ళ తరగతులకు వెళ్ళడం మానేసి వచ్చి కూర్చుని వినేటువంటి పిల్లలు ఉన్నారు. పిల్లల్లో తప్పు లేదండి, పిల్లల్లో అస్సలు తప్పు లేదు. పెద్దలందరూ చెప్పినట్టు తల్లిదండ్రుల్లో మార్పు రావాలి, ఖచ్చితంగా రావాలి. అది ఇంటి నుంచి మొదలవ్వాలి ఆ మార్పు అన్నది. ప్రతి ఒక్కళ్ళు ఆ తెలుగు భాషలోని, మాతృభాషల్లోని మాధుర్యాన్ని పిల్లలకు తెలిసేలా చేయాలి. నా సూచన ఏంటంటే, స్పీకింగ్ కోర్సుని ఇంగ్లీష్కి ఇన్స్టిట్యూషన్స్ వెలుస్తున్నాయి. తెలుగు పలుకుబడి అని, ఇది నా 20 ఏళ్ల కోరిక. నేను ఎంఏ చదివేటప్పుడు అనుకునేదాన్ని, తెలుగు పలుకుబడి అని పెట్టాలి. ఒక పర్ణశాల లాంటి వాతావరణం, పిల్లలందరికీ చిన్న చిన్న పద్యాలు, నీతి శతకాలు, మన సంస్కృతి, మన సంప్రదాయాలు ఇలాంటివన్నీ నేర్పాలి అని నా చిరకాల ఆశ, ఆశయం. సో అలా ఏదైనా, ఎందుకంటే మీరు పఠనాభిలాషులు, మీరు అనేక గ్రంథాలు చదివినటువంటి వారు. మరొక్క సూచన ఏంటంటే, సంచార గ్రంథాలయాలను ఉండేవి చిన్నప్పుడు. మా ఇంటికి తోపుడు బండి మీద వస్తూ ఉండేవి, పావలా ఉండేదేమో అప్పుడు. అదే ఆ పుస్తకం తీసుకోమనేవారు, వెళ్ళి తీసుకురా అని చెప్పి పేరు చెప్పి నన్ను, మా అమ్మగారు మా నాన్నగారు వాళ్ళు. అది తీసుకొస్తే మా నాన్నగారు బ్యాంకులో పనిచేసేవారు, పగలంతా మా అమ్మగారు మా నాన్నగారు చదివేసేవారు, రాత్రి వచ్చి నాన్నగారు చదివేసేవారు. మర్నాడు పొద్దున ఈ పుస్తకం ఇచ్చేసి ఇంకో పుస్తకం తీసుకోవాలి. అంటే చిన్నప్పుడు అలాంటి వాతావరణంలో పెరగడం వల్ల పుస్తకాల విలువ తెలిసింది మాకు, చదువు విలువ తెలిసింది. ఇప్పుడు మేము కళాశాలలో గ్రంథాలయాలకి, ఉన్నాయమ్మా వెళ్ళండి, లైబ్రరీకి వెళ్ళండి, ఓ పుస్తకం తీసుకుని చదవండి అని నేను ప్రతిరోజు పిల్లలకి చెప్తూనే ఉంటాను. నేను వస్తాను ఆ పుస్తకం గురించి, నేను లేతే విశ్లేషణ చేస్తాను, మీరు చదవండి అన్న పిల్లలు ఎవ్వరూ ముందుకు రావటం లేదు. పెద్దలు ఎంతోమంది ఇక్కడ ఎన్నో పోటీలు పెట్టి మీ పిల్లల్ని పంపించండి అని నాకు ఫోన్లు చేస్తూ ఉంటారు. 5 గురిని పంపలేకపోతున్నాను నేను. 1500 మంది ఉన్న నా కాలేజీ నుంచి తెలుగులో ఒక పోటీకి నేను 5 గురిని పంపలేకపోతున్నాను. సభాముఖంగా నేను చిన్న పుచ్చుకుని మాట్లాడుతున్నాను. నేను మీ అందరి ముందు తల వంచి చెప్తున్నాను ఈ విషయాన్ని. చాలా అవమానకరం అది. 5 గురిని నేను తయారు చేయలేకపోతున్నాను. కాబట్టి
సంచార గ్రంథాలయాలు ఎలాగ మళ్ళీ ఆ సంస్కృతిని మీరు లఘు పుస్తకాలు వేస్తే బాగుంటుందని పెద్దలు చెప్పారు. గోరఖ్పూర్ వారి పుణ్యమాని చాలా పుస్తకాలు చాలా అందుబాటు ధరలో మనకి లభ్యమవుతున్నాయి. అలాంటి పుస్తకాలకి పల్లెటూళ్ళకి, ఎందుకంటే మా కళాశాలకు వచ్చేవాళ్ళందరూ రూరల్ ఏరియా నుంచి వచ్చేవాళ్ళే, చుట్టుపక్కల పల్లెటూళ్ళ నుంచి వచ్చేటువంటి విద్యార్థినులు. సో ఆ పల్లెటూళ్ళకి ఈ యొక్క సంస్కృతిని మనం తీసుకువెళ్ళి వాళ్ళ చేత చిన్న చిన్న పుస్తకాలు, ముఖ్యంగా బయోగ్రఫీలు, జీవిత చరిత్రలు అవి చదివిస్తే నరేంద్రుడు వివేకానందుడు ఎలా అయ్యాడో ఆ చరిత్ర వాళ్ళకి తెలియాలి. నేను మరొక్క మనవి కూడా చేస్తున్నాను, పాఠ్యాంశాలు కూడా మారాలండి. ఉంటున్నటువంటి సిలబస్లు ఏమాత్రం అంటే నేను కొంచెం కర్కశంగానే చెప్పాల్సి వస్తోంది, విద్యార్థులకు ఉపయోగపడే ఉండట్లేదండి. ప్రవరుడు వరుధిని నేను మనుచరిత్ర చెబితే ప్రవరుడు యొక్క ధర్మనిష్టత, అతని శీల సౌశీల్యం అది ఎవరికి ఎక్కట్లేదు. వరుధిని ప్రవరుని ఎలా ప్రేమించింది అనేది తీసుకుంటున్నారు పిల్లలు. అదృష్టవశాత్తు నాది కో ఎడ్యుకేషన్ కాదు, అమ్మాయిల కాలేజీ కాబట్టి కొంచెం సౌకర్యవంతంగా చెప్పగలను పాఠాలు. కాబట్టి ప్రాచీన సాహిత్యం చదవద్దని అన్ను అనుభవజ్ఞులైన వాళ్ళు, డిఎస్సిలో చాలా మేధావులు అందరూ వస్తారన్నారు, ఇలాంటి వాళ్ళందరికీ అనుభవం ఉంటుంది కాబట్టి చెబుతూ ఉంటారు ఉపాధ్యాయులు. కానీ కొంత ఆధునిక సాహిత్యం, ప్రస్తుత జీవన విధానానికి ఉపయోగపడేటువంటి సాహిత్యము, అది కనుక పాఠ్యాంశాలుగా వస్తే మన సంస్కృతిని ప్రతిబింబించేవి అలాంటివి గేయాలు, నానీలు, హైకూలు, కొంచెం ఆధునిక సాహిత్యం పిల్లలకి. ఎందుకంటే పెద్ద పెద్ద పద్యాలు చదవలేరు, ప్రతి పదార్థం రాయమంటేనే మాకు చుక్కలు చూపిస్తూ ఉంటారు, ప్రతి పదానికి అర్థం చెప్పుకుంటూ మేడం దీనికి 10 మార్కులు ఎందుకులేండి, ఒక ఎస్సే రాసేస్తే 10 మార్కులు కదండి, వ్యాసం రాసేస్తానులేండి, కథలా రాసేస్తాను సారాంశం అంటున్నారు. కాబట్టి కొంత ఆధునిక సాహిత్యానికి అందులో ఉన్నటువంటి అంటే సులభతరం చేసి దానిలో మాధుర్యాన్ని రుచి చూపిస్తే ఖచ్చితంగా పిల్లలు మన భాషకి లొంగుతారు, ఇష్టపడతారు. మరొక్క విషయం సగర్వంగా చెప్పుకుంటున్నాను, కేవలం తెలుగు పాఠాలు విని నా విద్యార్థిని ఒక అమ్మాయి, బీఎస్సీ అండి అమ్మాయి, తెలుగు క్లాసుకి వచ్చేది 10 ఏళ్ల క్రితం, కేవలం తెలుగు పాఠం విని అమ్మాయి బీఎస్సీ సైన్స్ మేడమ్స్ ఎంత చెప్పినా కాదు అని ఎంఏ తెలుగు ఆంధ్ర యూనివర్సిటీలో చేసి సెట్ ఎగ్జామ్ అని ఉంటుంది స్టేట్ ఎంట్రన్స్, అది కూడా క్వాలిఫై అయ్యింది ఓన్లీ నా విద్యార్థిని. సగర్వంగా చెప్పుకుంటున్నాను నేను ఆ విషయాన్ని. కేవలం ఎందుకమ్మా సైన్స్ మేడమ్స్ అందరూ నాతో దెబ్బలాడారు, మా స్టూడెంట్ నువ్వు లాగేసుకున్నావేంటి, మా అమ్మాయి చక్క జువాలజీ ఎంఎస్సీ జువాలజీ చేస్తుంది అని నేను చెప్పాను. అమ్మ ఉద్యోగ అవకాశాలు వస్తాయని నేను ఖచ్చితంగా చెప్పలేను, నువ్వు తెలుగు చేసినంత మాత్రాన అంటే కాదు మేడం, ఒక్కటేనండి, మాతృభాష చదివితే మనోవికాసం తప్పకుండా వస్తుంది, మానసిక ప్రశాంతత కలుగుతుంది, మంచి పుస్తక పఠనం అనేటువంటిది పిల్లల్లో కలిగించేలాగా మీరు ఆ దారిలో ఉన్నటువంటి వారు కాబట్టి యథారాజా తథా ప్రజ, మీరు అందుకు సాయశక్తిలా కృషి చేయాలని సభాముఖంగా మనవి చేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.